నమస్కారం అండి. ఈ వైటమిన్ డి లోపం అనేది ఎక్కువగా లైమ్ లైట్ లోకి వచ్చింది కోవిడ్ టైంలో. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ పాండమిక్ జరుగుతున్న టైంలో ఈ వైటమిన్ చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది బాడీలో. బాడీలో ఇమ్యూనిటీ పరంగా కాపాడుతుంది, రికవరీ పరంగా కాపాడుతుంది. విటమిన్ డికి నార్మల్గా మన అండర్స్టాండింగ్, కామన్ మనకి అండర్స్టాండింగ్ అంటే ఎముకలు కండరాలకు సంబంధించిన విటమిన్ అని. కాల్షియం ట్రాన్స్పోర్ట్ మెకానిజం మెయింటైన్ చేస్తుంది. అలాగే వర్చువల్లీ బాడీలో ప్రతి అవయానికి సంబంధించి ఈ విటమిన్ డి చాలా ఇంపార్టెంట్. సో ఈ విటమిన్ డి గురించి మాట్లాడుతున్నప్పుడు ఇమ్యూనిటీ, రీప్రొడక్టివ్ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్, కార్డియోవాస్క్యులర్ సిస్టమ్ అండ్ మస్కులోస్కెలిటల్ సిస్టమ్, ఇవన్నీ కూడా ఈ విటమిన్ డికి సంబంధించి బాడీ మీద ఎఫెక్ట్స్ ఉంటాయి. ముఖ్యంగా బ్రెయిన్ను కూడా ఈ విటమిన్ డి లోపం ఉన్నప్పుడు ఎఫెక్ట్ చేస్తుంది. మానసిక ఒత్తిడి, డిప్రెషన్, ఎంగ్జైటీ ఎపిసోడ్స్తో కూడా పేషెంట్స్ ప్రజెంట్ అవడం అనేది జరుగుద్ది. విటమిన్ డి సాధారణంగా సన్ రేస్ ద్వారా వస్తుంది. అల్ట్రా బి వైలెట్ రేస్ ద్వారా మనకి చర్మంలో అబ్జార్ప్షన్ వచ్చినప్పుడు విటమిన్ డి ప్రొడక్షన్ అనేది జరుగుద్ది. మరి ఈ మధ్యకాలంలో ఈ పొల్యూషన్ కారణంగా ఈ అల్ట్రా బి వైలెట్ రేస్ సరిగ్గా రీచ్ కావట్లేదు. ఆ కారణంగా ఆ ఫార్మేషను కాస్త తగ్గుముఖం పట్టినట్టు గమనించారు. అందుకోసమే క్లినికల్ ప్రాక్టీస్లో చాలా మటుకు పేషెంట్స్ విటమిన్ డి లోపంతో ప్రజెంట్ అవుతున్నారు. సాధారణంగా నీరసంగా ఉండడం, ఒళ్ళు నొప్పులు రావడం, ఎముకలు నొప్పి రావడం ఇలాంటి ప్రజెంటేషన్స్తో ఎక్కువగా గమనిస్తూ ఉంటాం. అయితే విటమిన్ డి ఉండాల్సిన రేంజ్ ఏంటంటే 30 నుంచి 100 లోపల. యావరేజ్ చెప్పని చూస్తే ఐడియల్ ప్రజెంటేషన్కి అరౌండ్ 50-60 ఉంటే కరెక్ట్ అమౌంట్ ఆఫ్ విటమిన్ డి ఉన్నట్టు మనం ఉద్దేశపూర్వకంగా దాన్ని కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా విటమిన్ డి పర్టికులర్గా ఎవరైతే పేషెంట్స్ అడ్మిట్ అయి ఉంటారో వీళ్ళల్లో విటమిన్ డి ఎవరికైతే సంపూర్ణంగా ఉంటుందో త్వరగా డిశ్చార్జ్ అవ్వడం గమనించాం. అంటే రికవరీ ప్రాసెస్లో చాలా తోడ్పడుతుందని కూడా గమనించాం. సిక్ పేషెంట్స్లో కూడా మనకి ఈ విటమిన్ డి తోడ్పడుతూ ఇన్ఫెక్షన్ ఈజీగా క్లియర్ చేయడం అనేది జరుగుతుంది. ఆ కారణంగా విటమిన్ డిని న్యాచురల్ పద్ధతుల్లో మనం పొందాలి అంటే సన్ రైస్, మష్రూమ్స్, డైరీ ప్రోడక్ట్స్లో ఎక్కువగా అది లభిస్తుంది. ఇవే కాకుండా మీరు విటమిన్ డిని చెక్ చేసుకుంటూ అవసరమైన చోట మనం ఎక్స్ట్రా టాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ డాక్టర్ సూచన మేరకు తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అలా చేస్తే విటమిన్ డి లోపాలు రాకుండా, ఎముకలు బలహీన పడకుండా, కండరాలు నొప్పులు రాకుండా, ఇమ్యూనిటీ సిస్టమ్ ప్రాపర్ మెయింటైన్ చేస్తూ వివిధ అవయవాలు ఫంక్షనింగ్లో తోడ్పడుతూ ఉంటుంది కాబట్టి మనం హ్యాపీగా హెల్తీగా ఉండేదానికి ఆస్కారం ఉంటుంది. నమస్తే.